సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గుంటూరు కారం హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్ క్రేజీ బ్యూటీ శ్రీలీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు సంగీతం వచ్చే సంక్రాంతికి కానుకగా జనవరి పన్నెండున ఈ సినిమా థియేటర్స్ లోకి దిగుతుంది కలిజ తర్వాత పదమూడు సంవత్సరాల లాంగ్ గ్యాప్ తీసుకుని మళ్లీ మహేష్ బాబు త్రివిక్రమ్ గుంటూరుకారం సినిమా కోసం జోడి కడుతున్నారు ఇక ఈ సినిమాలో నెంబర్ ఉంది ఈ సాంగ్ కోసం పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికై తర్వాత తప్పుకున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఆమెతో ఐటమ్ సాంగ్ చేయించాలని దర్శకుడు అనుకుంటున్నారట అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో బిజవాడ బ్యూటీ జింపుల్ హాయాతితో ఈ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారట మెగా హీరో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ గద్దలకొండ గణేష్ సినిమాలో డింపుల్ చేసిన స్పెషల్ నెంబర్ జర జర సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఇప్పుడు మహేష్ పక్కన సెట్ త్రివిక్రమ్ ఆమె పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది ఇక ఈ సినిమాలో శ్రీలీల మెయిన్ ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ ఈ ఐదు భాషల్లోనూ గుంటూరు కారం కోసం శ్రీలీల తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది తన పాత్రకు ఎవరో డబ్బింగ్ చెప్పడం కన్నా తెలుగు కన్నడ ఆవుల కూడా తనే డబ్బింగ్ చెప్పడానికి శ్రీలీల తెగ శ్రమించిందంట ఒక్క భాషను కూడా వదలకుండా అన్ని భాషల్లోనూ సొంత డబ్బింగ్ చెప్పిందట ఇది అంత తేలికైనదేమీ కాదు మార్కెట్ కోసమే అయితే తెలుగు హిందీ వరకు ఆగిపోయేది అయితే తన అంకిత భావం కొద్ది శ్రీలీల అన్ని భాషల్లోనూ తన పాత్రకు తన డబ్బింగ్ చెప్పుకుందని చెప్పాలి ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ పోస్టర్స్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి సంక్రాంతి కారకంగా జనవరి పన్నెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా ఈ సినిమా షూటింగ్ ఇంకా ఫినిష్ కాలేదు ప్రమోషన్స్ మొదలు లేదు సంక్రాంతికి రిలీజ్ అవుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు హీరోయిన్ మారడం డిఓపి మారడం షూటింగ్ ఆలస్యం కావడం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడుతున్నారు ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటరకారం సినిమాలు ఒక ఐటెం సాంగ్ పెట్టబోతున్నారట ఐటెం భామ కోసం చాలా మందిని అనుకుని చివరికి డింపుల్ హయాతి దగ్గరకు వచ్చి ఆగినట్టు తెలుస్తుంది గద్దెలకొండ గణేష్ సినిమాలో సూపర్ హిట్ టు నీ హైటు అనే ఐటెం సాంగ్ తో ఈ భామ తెలుగుతెరకు పరిచయమైంది తన జస్ కి అందంతో కిలాటి సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసింది ఆ తర్వాత రామబానంలో మెరిసింది అయితే ఈ సినిమాలేవి అమ్మడికి విజయాన్ని అందించలేకపోయాయి ఇక ఈ మధ్యనే పోలీస్ ఆఫీసర్ తో తగాత పెట్టుకుని కళ్ళలో పడింది దీంతో డింపుల్ ఈ ఐటెం సాంగ్ కు పర్ఫెక్ట్ అని త్రివిక్రమ్ భావించి ఊరమ్మ సాంగ్ లో అమ్మడిని దించుతున్నాడని సమాచారం ఇది హిట్ అయితే డింపుల్ రేంజ్ మారిపోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయక్తి లేదు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అలాంటి పక్కన గంట సింబల్ గట్టిగా ఒకటి